So hi friends, I'm Saikirantechontelugu. You choose Saikirantechontelugu. Friends, Monday video ke andar ki swatam. So ee roju video chustunnade manaku sariki ee week lo kotta launch mobile phones gurinchi aithe manam itho maatladadam. So ekko phones aithe em levu, so just rendu phones so ee week lo sariki so idu kuda oka chinna black week ani cheppukochu mottame aithe. And manam late ayagunda topics loki aithe elipovam. So manaku first dates ani chustunnade manaku sariki 13 September 2021 nunchi manaku sariki 19 September 2021 varaku మనకు మిడిల్లో లాంచ్ అయిన మొబైల్ ఫోన్స్ గురించి అయితే మాట్లాడదాం. సో దాంట్లో మనం చూసుకున్నట్టయితే లేట్ చేయకుండా ఫస్ట్ మొబైల్ ఫోన్ చూసుకున్నట్టయితే మనకు ఒకసారికి ఇండియాలో రియల్మీ ఏదైతే ఉందో సో రియల్మీ C25Y అని చెప్పేసి ఒక ఫోన్ అయితే మనకైతే అఫీషియల్గా వీళ్ళైతే లాంచ్ అయితే చేశారు. సో ఒకసారి దీని స్పెక్స్ అయితే చూద్దాం. సో తర్వాత దీని గురించి ఫుల్గా డీటెయిల్గా అయితే మనం అయితే మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఇది మనకు 6 మనకు వచ్చేసరికి 5" HD+ డిస్ప్లేతో వస్తుంది. సో ఫుల్ HD అయితే కాదు. సో ఏదైతే ఒకటి మైండ్లో పెట్టుకోవాలి, 50 MP సెల్ఫ్ మనకు వచ్చేసరికి బ్యాక్ కెమెరా ప్లస్ 5+2+2 మనకు వచ్చేసరికి 4 కెమెరాలు బ్యాక్ అయితే ఉంటాయి. అండ్ వచ్చేసరికి మనకు 5 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, యూనిసాక్ T610 ఈ ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు ఒకసారి 19,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. సో ఈ ప్రైస్ పెట్టి 12,000 పెట్టి తీసుకోదగ్గదా అంటే మనకు ఒకసారికి ఈ ప్రైస్ పెట్టి అయితే అస్సలు తీసుకోదగ్గది కాదు. సో మనకు ఒకసారికి ఈ ప్రైస్లోనే వీళ్ళ కంపెనీ నుంచే ఇంకా చాలా బెటర్ మొబైల్స్ అయితే ఉన్నాయి. సో ఇది స్కిప్ చేసేయడం అయితే బెటర్. దీంట్లో ఒక బెటర్ ఏంటంటే 15 MP సెల్ఫీ మనకు ఒకసారికి బ్యాక్ మెయిన్ కెమెరా సెన్సార్. సో అదొక తప్పితే దీన్ని అయితే స్కిప్ చేసేస్తే బెటర్ అని అయితే నా ఒపీనియన్. సో దీన్ని అయితే ఎవరైతే కన్సిడర్ అయితే సో ఈ ఫోన్ వచ్చిన విషయం మైండ్లో నుంచి అయితే తీసేయండి. సో ఇండియాలో ఇట్లాంటి ఫోన్స్ ఎందుకు తీసుకొస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సో వీళ్ళకి ఇప్పుడు కొంచెం బ్రాండ్ వాల్యూ అనేది బాగుంది. సో ఇట్లాంటి ఫోన్స్ అనేది తీసుకొస్తే బ్రాండ్ వాల్యూ అనేది మొత్తం ఏదైతే పడిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఫోన్ చూసుకునేది మనకి మోటరోలా నుంచి. సో మోటరోలా వచ్చేసరికి Moto E20 అని చెప్పేసి ఒక ఫోన్ అయితే మనకు ఒకసారికి అఫీషియల్గా మనం చూసుకున్నట్టయితే యూరోప్లో అయితే లాంచ్ అయితే చేశారు. ఒకసారి దీని స్పెక్స్ అనేది చూసుకున్నాం. సో తర్వాత దీని గురించి అయితే ఫుల్ ఇన్ డెప్త్ అయితే మనం అయితే మాట్లాడదాం. సో ఇది వచ్చేసరికి మనకు 6.5" ఇది కూడా HD+ డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇదొకసారికి 5 MP సెల్ఫీ కెమెరా, 13+2+2+2 బ్యాక్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. యూనిసాక్ T606 ఈ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఒకసారికి 4000 mAh బ్యాటరీ, 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. అండ్ చూసుకున్నట్టయితే IP52 వాటర్ అండ్ ఫ్లాష్ రిజిస్టర్తో వస్తుంది. అండ్ చూసుకున్నట్టయితే 8,651 రూపాయలు దీని ప్రైజ్ పెట్టారు. సో ఈ ప్రైజ్కి తీసుకోదా కదా అంటే ఇంకో 1000 తక్కువ పెడితే బాగుండేది నా ఒపీనియన్. బట్ ఈ ప్రైస్కి తీసుకోదా అంటే స్కిప్ చేసేస్తే మొబైలే పడేసరికి ఇది ఇండియాలో కాదు సో యూరోప్లో. సో ఒకవేళ ఇండియాకి వస్తే దీన్ని కూడా స్కిప్ అయితే చేసేయండి. సో రియల్మీ ఫోన్ ఇంతకుముందు ఎలా చెప్పాను సో దీన్ని కూడా అలా మర్చిపోవడం అయితే బెటర్. సో ఈ ప్రైస్కే కాదు ఇంకా తక్కువ పెట్టినా కానీ ఇండియాలో అయితే తీసుకోవడం అయితే మంచిది అయితే కాదు. సో ఈ ఫోన్ అయితే సో వీడియోలో అయితే ఎంత ఫ్రెండ్స్ ఇప్పటివరకు లాంచ్ అయిన ఫోన్స్ అయితే సో ఎక్కువ ఫోన్స్ అయినా లేవు. సో అందుకోసం ఈ వీడియో అయితే ఇంతవరకు ముగిస్తున్నాను. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ మా ఛానల్ మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసి consider subscribe with S-Kunde and I'll see you in my next video. Until then, this year Cyclone signing out. Bye bye.